హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చెప్పబోతున్నా. అదేంటంటే, మనకు ఏదైతే ఎగ్జామ్స్ జరగాల్సి ఉందో, డిగ్రీ, పీజీ, బీటెక్ ఇలాంటి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, వీటికి సంబంధించి చాలామంది ఓల్డ్ వీడియోస్ అయితే చూసి వాళ్ళైతే మోసపోతున్నారు. ఫ్రెండ్స్, వాళ్ళ టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక సజెషన్ కావచ్చు ఇలాంటిది నేనైతే ఈ వీడియో ద్వారా మీకైతే అందించబోతున్నా. కాబట్టి వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఒకసారి చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే, నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, మనకు చాలా వరకు అయితే కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎలాంటి కామెంట్స్ అంటే, మనకు ఇప్పటికి కాదు ఫ్రెండ్స్, మనకు ఏవైతే మేలో నేను అప్లోడ్ చేసింటానో ఆ వీడియోస్ కావచ్చు, లేదు అంటే మనకు రీసెంట్గా జూన్ కావచ్చు, జూలై కావచ్చు, మనకు యూజీసీ గైడ్లైన్స్ వచ్చినప్పటికి కావచ్చు, అలాంటి వీడియోస్ అన్ని దాంట్లకి మనకైతే కామెంట్స్ అయితే ఇప్పటికీ వస్తున్నాయి ఫ్రెండ్స్. అది కూడా ఎలాంటి కామెంట్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీకి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే, మనకు ఆ డిగ్రీ చదువుతున్న వాళ్ళకైతే మనకు ఆన్లైన్ వాట్సాప్ ద్వారా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అని మనకు ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దాన్ని తీసుకొని నేను వీడియో అయితే చేయడం జరిగింది. మనకు దానికి ఇప్పటికి కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి, వాట్సాప్ నెంబర్ చెప్పండి, దాని గురించి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి క్లాసెస్ అని ఇలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏదైతే న్యూస్ నేనైతే అప్లోడ్ చేస్తున్నానో, మనకి ఆ రోజు ఉన్న న్యూస్ ప్రకారం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియోస్. మనకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అప్లోడ్ చేసిన న్యూస్ అనేది మనకు టుమారోకి అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అలా చూసుకున్నట్టయితే, మనకి యూజీసీ గైడ్లైన్స్ రిలీజ్ అయినప్పుడు అసలు ఇంటర్నల్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్సే ఉండవని మనకు కన్ఫామ్గా అయితే న్యూస్ వచ్చేసింది. బట్ ఆ తర్వాత మనకి చేంజెస్ ఉండడం వల్ల మనకు ఈ యొక్క ఇంటర్నల్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయని న్యూస్ వచ్చేసింది. కాబట్టి మనకు న్యూస్ అనేది డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం డే టు డే అప్డేట్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. అలా లేకపోతే మనకు ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అక్కడ మీరు మీ టైం అనేది వేస్ట్ చేసుకుంటారు, ఎందుకంటే మీరు ఆ టైంలో మీరు అనేది చదువుకోవచ్చు ఫ్రెండ్స్. అలా లేకుండా మీరు ఓల్డ్ వీడియోస్ అనేవి చూసుకుంటూ కూర్చున్నారంటే దానివల్ల మీకు అనేది యూజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఆలోచించాలి, ఓల్డ్ వీడియోస్ చూస్తే నాకే బెనిఫిట్ కదా అని నేను ఆలోచించవచ్చు. బట్ ఏంటంటే, మీ టైం అన్నది వేస్ట్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా కూడా ఏదైనా ఒక వీడియోలో ఇంట్రెస్టింగ్గా కావచ్చు, లేదంటే యూజ్ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు మెయిన్గా ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అలా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మీకు ఆ వీడియో ఎప్పుడు పబ్లిష్ చేశారు, ఏ డేట్లో పబ్లిష్ చేశారని మీకు టాప్లోనే చూపిస్తుంది. ఆ డేట్ అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. మనకు ఈ రీసెంట్ టైంలో ఉన్నది, అంటే పాస్ట్ ఒక 3 డేస్ 1 వీక్ బ్యాక్ ఉన్నదైతే నేను వీడియో అయితే చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ ఫర్దర్గా మనకు ఓల్డ్ వీడియోస్ అయితే చూడొద్దు అని అయితే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే దానివల్ల మనకు ఎలాంటి యూజ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే డే టు డే మనకు న్యూస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, కాబట్టి మనకు డే టు డే మీరు ఫాలో అవ్వడమే మంచిది. అప్పుడే మీకు ఉన్న న్యూస్ ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఓల్డ్ వీడియోస్కి అయితే ఎవరు కామెంట్ చేయొద్దండి, దానివల్ల మనకైతే యూజ్ అయితే లేదు. ఈ ఒక్క వీడియో అని కాదు ఫ్రెండ్స్, మనకి చాలా వీడియోస్కి అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి నేను మన ఛానల్లోనే అని చెప్పడం లేదు, ఇంకా మీరు ఏ ఇతర ఛానల్స్ కూడా మీరు ఫాలో అవుతుంటారో దాంట్లో కూడా ఒకసారి చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ టైంలో మీరు చదువుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా యూస్ఫుల్ వర్క్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి అయితే మోసపోకండి, ఒకసారి మీరు అయితే చూస్తూ ఉండండి, అప్డేటెడ్ న్యూస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. దానికోసం నేనైతే ప్రతిరోజు ఉన్న న్యూస్ అయితే మీకైతే ఆ వీడియో రూపంలో అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉండాలంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఇది ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒక సజెషన్ అనేది ఇవ్వాలదలుచుకున్నది, ఎందుకంటే చాలామందికి ఇదైతే యూజ్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.